वेलकम टू मै चैनल इंदिरा वंटलो इरोजु वेजिटेबल पोहा उपमा एला चेशानो चूडंडी। वेजिटेबल्स क्यारेट आनियन आलूगड्ड मिरपकायलन्नी कूडा सन्नगा तरिगी उंचुकोवाली। वंकायलु नल्लवैना सरे तेल्लवैना सरे ओक रेंडु मूडु वंकायलु सन्नगा तरिगी उंचुकोवाली। లావుపాటి అటుకులు కొంచెం మందంగా ఉండే అటుకులు ఉప్మాకు బాగుంటాయి। ఇవి తీసుకోవాలి 1/2 కేజీ తీసుకొని అన్ని కూడా వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకొని కడిగి ఉంచుకోవాలి। అటుకులు కూడా ఉంచుకోవాలి రెడీగా। స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టేసి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ గా ఉంటుంది। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డలు మిరపకాయలు వేయాలి। अभी वेगा उगड वेग तरह मीत कुरगा वे कुछ अल्ल मेलपाया तरह आलगडल इवन वेय टमाटल वेसकोटे वंकायू टमाटल वैसे बहुत వంకాయలు కూడా చాలా వేస్తే చాలా బాగుంటుంది। మామిడికాయలు ఉంటే మామిడికాయ ముక్కలు కూడా వేయొచ్చు। ఇప్పుడు ఇవే ఉన్నాయి కాబట్టి బాగుంటుంది కూడా ఇష్టం। వెజిటబుల్స్ ఎన్ని రకాలు ఇష్టం కూడా బాగుంటుంది। అన్ని కూడా బాగా వేగాలి వేగనివ్వాలి ఆయిల్ లో। తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేయాలి। పసుపు ఉప్పు వేయాలి తగినంత 1/2 కేజీ తగినంత వేసుకోవాలి। కొట్టి 2 స్పూన్లు అయితే సరిపోతుంది। మరి ఎక్కువ ఉంటే కూడా బాగుండదు। తర్వాత అటుకులను కడిగి ఉంచుకోవాలి। కొద్దిగా వాటర్ వేసి తగినన్ని వాటర్ వేసి కడగాలి। అటుకులను కడిగి ఉంచుకోవాలి। కరివేపాకు వేయాలి। అటుకులన్నీ కడగాలి। కడిగి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఒక ప్లేట్ లోకి కడిగిన అటుకులు తీసుకొని పెట్టుకోవాలి। కూరగాయ ముక్కలన్నీ కూడా బాగా వేగాలి। అటుకుల వేగిన కూరగాయ ముక్కలను అటుకులను కడిగి ఉంచుకున్న అటుకులను వేసేయాలి। చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇష్టపడి తింటారు। చాలా మంచి ఉంటది హెల్తీ ఫుడ్ ఇది। కలపాలి బాగా అన్ని కూరగాయ ముక్కలను అటుకుల పట్టే విధంగా కలుపుకోవాలి। ఈ విధంగా అన్ని కలుపుకొని ఒక నిమ్మకాయ పిండుకోవాలి। నిమ్మకాయ పిండుకోవాలి। రసం బాగా ఉంటే టేస్ట్ గా ఉంటుంది। ఒక నిమ్మకాయ పిండుకుంటే అటుకుల వెజిటబుల్స్ పోహా ఉప్మా రెడీ। అటుకుల ఉప్మా రెడీ। చాలా టేస్టీగా ఉంటుంది। పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు। చేసి చూడండి। వేడి వేడి అటుకుల ఉప్మా రెడీ। వెజిటబుల్ పోహా ఉప్మా స్నాక్స్ గాని టిఫిన్ ల గాని చాలా మంచిగా ఉంటుంది। ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా వంటలు అయితే మీకు నచ్చినట్లయితే।